నమో చాయిస్ తెలంగాణ పోటికి మోడీ ఆసక్తి తెలుసా మీకు ఈ ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వాస్తవంగా మోడీ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ నుంచి పోటీయడానికి సిద్ధమైనట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తోంది ఒకసారి దీని గురించి మనం క్లియర్ గా చదవాల్సిన అవసరం ఉంది లోక్సభ స్థానం మీదనే దానిపై రాణి స్పష్టత కరీంనగర్ నిజామాబాద్ పాలమూరు మల్కాజ్ గిర్లపై నజర్ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ తో జోరుగా చర్చ తెలంగాణ నుంచి బరిలో దిగితే ఏపీ కర్ణాటకలను కలిసి వస్తుందని అంచనాల్లో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్నట్లు సమాచారం నమో ఈసారి తెలంగాణ నుంచి బరిలో దిగాలనే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది సౌత్ లో కర్ణాటక తర్వాత కాస్త కుస్తో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అందుకే గతంలో బండి నేతృత్వంలో టీబీజేపీ తెలంగాణలో కాస్త దూకుడని వివరించింది అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటలు ఉవ్విళ్లించింది కానీ కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీడడం అక్కడ ఆ రాష్ట్రం హస్తగతం చేసుకోవడం ఆ ప్రభావం తెలంగాణపై పడడంతో బీజేపీ దూకుడు కాస్త తగ్గినట్లయింది ఈ నేపథ్యంలోనే రాబోయే లోక్సభ ఎన్నికల నాటికి సౌత్ లోని కర్ణాటక తెలంగాణతో పాటు ఏపీలో తమ ప్రభావం చూపించాలని బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉందని ప్రచారం ఉంది అందులో భాగంగానే ఈసారి జరగనున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ తెలంగాణ నుంచి బరిలో దిగొచ్చనే చర్చ ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో సాగుతుంది రాష్ట్రం నుంచి నమో బరిలో ఉంటే ఆ ప్రభావం కర్ణాటకతో పాటు ఏపీలోనూ ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా సౌత్ లో పార్టీకి మంచి పట్టున్న మన రాష్ట్రంతో పాటు కర్ణాటకలో భాజపాకు ఒక రకమైన వేవ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయంలో కాషాయ నేతలు ఉన్నారు అందుకే ఈసారి కావాలని మోడీ తెలంగాణ తన ఫస్ట్ చాయిస్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది అయితే కర్ణాటక సరిహద్దున గల నిజామాబాద్ పాలమూరు సెగ్మెంట్ల నుంచి కానీ కరీంనగర్ లేదా మల్కాజ్ గిరి నుంచి కానీ మోడీ పోటీ చేయొచ్చనే డిస్కషన్ హస్తిన వర్గాల్లో సాగుతోంది జస్ ఇదే బిగ్ బ్రేకింగ్ న్యూస్ మిత్రులారా తెలంగాణలో ఈరోజు నాలుగు సెగ్మెంట్లు నిజామాబాద్ పాలమూరు నాలుగు దాదాపు ఐదు ఆరు సెగ్మెంట్లలో నిజామాబాద్ పాలమూరు మల్కాజ్గిరి అదేవిధంగా సికింద్రాబాద్ కరీంనగర్ ఈ ఐదు నియోజకవర్గాల నుంచి ప్రధానమంత్రి మోడీ ఎంపీగా వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వం సిద్ధమైనట్టు మనకైతే తెలుస్తూ ఉంది దాని ప్రభావం ఈరోజు సౌత్లో ఉన్నటువంటి ఇటు ఏపీ కానీ కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ ఈ మూడు రాష్ట్రాల్లో భారీగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది ఎందుకంటే సౌత్లో తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సౌత్లో గేట్వే ఎంట్రీ కష్టమవుతుంది కాబట్టి డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీనే రంగంలోకి దిగబోతున్నాడు అందుకే తెలంగాణను ఎంచుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది నిజంగా కూడా ఒకవేళ ప్రధానమంత్రి మోడీ కనుక తెలంగాణలో పోటీ ఇస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ భారీగా భారతీయ జనతా పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయనడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది మిత్రులారా రాసి పెట్టుకోండి ప్రధానమంత్రి మోడీ కనుక తెలంగాణలో ఏదో ఒక సెగ్మెంట్ నుంచి పోటీ ఇస్తే కనుక తెలంగాణలో భారీ మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా రాసి పెట్టుకోండి నమో చాయిస్ తెలంగాణ పోటీకి మోడీ ఆసక్తి తెలుసా మీకు ఈ ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వాస్తవంగా మోడీ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సెగ్మెంట్ నుంచి పోటీయడానికి సిద్ధమైనట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది ఒకసారి దీని గురించి మనం క్లియర్గా చదవాల్సిన అవసరం ఉంది లోక్సభ స్థానం మీదనే దానిపై రాణి స్పష్టత కరీంనగర్ నిజామాబాద్ పాలమూరు మల్కాజ్ గిర్లపై నజర్ ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ తో జోరుగా చర్చ తెలంగాణ నుంచి బరిలో దిగితే ఏపీ కర్ణాటకలను కలిసి వస్తుందని అంచనాల్లో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో డేరింగ్ స్టెప్ తీసుకోబోతున్నట్లు సమాచారం నమో ఈసారి తెలంగాణ నుంచి బరిలో దిగాలనే యోచనలో ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది సౌత్ లో కర్ణాటక తర్వాత కాస్త కుస్తో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అందుకే గతంలో బండి నేతృత్వంలో టీబీజేపీ తెలంగాణలో కాస్త దూకుడని వివరించింది అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటలు ఉవ్విళ్లించింది కానీ కర్ణాటకలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీడడం అక్కడ ఆ రాష్ట్రం హస్తగతం చేసుకోవడం ఆ ప్రభావం తెలంగాణపై పడడంతో బీజేపీ దూకుడు కాస్త తగ్గినట్లయింది ఈ నేపథ్యంలోనే రాబోయే లోక్సభ ఎన్నికల నాటికి సౌత్ లోని కర్ణాటక తెలంగాణతో పాటు ఏపీలో తమ ప్రభావం చూపించాలని బీజేపీ అధినాయకత్వం గట్టి పట్టుదలతో ఉందని ప్రచారం ఉంది అందులో భాగంగానే ఈసారి జరగనున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ తెలంగాణ నుంచి బరిలో దిగొచ్చనే చర్చ ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో సాగుతుంది రాష్ట్రం నుంచి నమో బరిలో ఉంటే ఆ ప్రభావం కర్ణాటకతో పాటు ఏపీలోనూ ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించడం ద్వారా సౌత్ లో పార్టీకి మంచి పట్టున్న మన రాష్ట్రంతో పాటు కర్ణాటకలో భాజపాకు ఒక రకమైన వేవ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అభిప్రాయంలో కాషాయ నేతలు ఉన్నారు అందుకే ఈసారి కావాలని మోడీ తెలంగాణ తన ఫస్ట్ చాయిస్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది అయితే కర్ణాటక సరిహద్దున గల నిజామాబాద్ పాలమూరు సెగ్మెంట్ల నుంచి కానీ కరీంనగర్ లేదా మల్కాజ్ గిరి నుంచి కానీ మోడీ పోటీ చేయొచ్చనే డిస్కషన్ హస్తిన వర్గాల్లో సాగుతోంది జస్ ఇదే బిగ్ బ్రేకింగ్ న్యూస్ మిత్రులారా తెలంగాణలో ఈరోజు నాలుగు సెగ్మెంట్లు నిజామాబాద్ పాలమూరు నాలుగు దాదాపు ఐదు ఆరు సెగ్మెంట్లలో నిజామాబాద్ పాలమూరు మల్కాజ్గిరి అదేవిధంగా సికింద్రాబాద్ కరీంనగర్ ఈ ఐదు నియోజకవర్గాల నుంచి
ప్రధానమంత్రి మోడీ ఎంపీగా వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి సర్వం సిద్ధమైనట్టు మనకైతే తెలుస్తా ఉంది. దాని ప్రభావం ఈరోజు సౌత్లో ఉన్నటువంటి ఇటు ఏపీ కానీ కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ ఈ మూడు రాష్ట్రాల్లో భారీగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే సౌత్లో తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సౌత్లో గేట్వే ఎంట్రీ కష్టమవుతుంది కాబట్టి డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీనే రంగంలోకి దిగబోతున్నాడు. అందుకే తెలంగాణను ఎంచుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది. నిజంగా కూడా ఒకవేళ ప్రధానమంత్రి మోడీ కనుక తెలంగాణలో పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ భారీగా భారతీయ జనతా పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయనడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడతా ఉంది. మిత్రులారా, రాసి పెట్టుకోండి, ప్రధానమంత్రి మోడీ కనుక తెలంగాణలో ఏదో ఒక సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తే కనుక తెలంగాణలో భారీ మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, రాసి పెట్టుకోండి.